మహముత్తారం గ్రామంలోని గిరిజన తాండాలో గిరిజన సంస్కృతి ప్రతీక తీజ్ ఉత్సవాల ముగింపు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలో కాంగ్రెస్ లోకి చేరిన 200 మంది కార్యకర్తలు. ఇందారం ఓసీపీని ఆపకపోతే ఎంపీ బాల్కసుమన్ని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేల్ బహిష్కరిస్తాం. తెలుగుదేశం పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్. పండగ సందడి, కిక్కిరిసిపోతున్న వస్త్ర దుకాణాలు, భారీ డిస్కౌంట్ ఆఫర్లు, కోట్ల రూపాయల వ్యాపారం. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. శివాజీ యువసేన సభ్యులచే ప్రతిష్ఠించబడిన దుర్గామాతకి ప్రత్యేక పూజలు. గిరిజన సంస్కృతిని ఉద్దేశించి మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పండుగను ఎంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థి పుట్ట మధుకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పుట్ట దంపతులు చిందులు వేశారు. అలాగే జెడ్పీటీసీలు రాజిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మండల అధ్యక్షులు, మండల యూత్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, గిరిజన ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముందుగానే ప్రకృతిని పూజిస్తే మనం సుభిక్షంగా ఉంటామని పెద్ద ఎత్తున హరితారణ్య కార్యక్రమాన్ని తీసుకోవడం మనమందరం కూడా చూసినాం. ఇంకా హరితహారం యొక్క ఫలాలు రాకముందే ఏ సంవత్సరం కూడా నీటి కొరత లేకుండా వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించి దీవించడం మనల్ని ఇవాళ పంటలు సమృద్ధిగా పండుతూ ఉన్నాయి. కనుక ఈ పండుగలు మన ఆచారాలు, మన సంస్కృతి మనమంతా కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండడాని కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతా ఉన్నాయని దీని ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా పండుగలు గొప్పగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సేవాలాల్ మహారాజీ జయంతిని ప్రభుత్వ పరంగా జరుపుకోవడము, తీజ్ ఉత్సవాన్ని కూడా ప్రభుత్వ పరంగానే జరుపుకోవడాని కోసం మన ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ సాంప్రదాయాలు ఆచారాలను గౌరవించడం వలనే మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ మన కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూసేటట్లుగా 29వ రాష్ట్రమైనా కూడా దేశంలోనే 1 స్థానంలోకి అనేక అంశాలలో ఇప్పటికే ముందుకు నడుస్తూ ఉన్నది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన మండలం గోలేటి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మారంగా ప్రచారం చేస్తున్న ఆత్రం సాక్కు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గోలేటి టౌన్షిప్ లో 200 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరి యోగకులకు ఎమ్మెల్యేగా బరిలో ఉన్న ఆశ్రం సాక్కు అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. 2019 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి ఈరోజు రెబ్బెడ మండలం గొల్లెట్టి టౌన్షిప్ కార్యక్రమంలో పాల్గొనమైంది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి, అదేవిధంగా తెలంగాణ బొగ్గగని కార్మిక సంఘం నుంచి కూడా చాలామంది కార్యకర్తలు, నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ నుంచి కావచ్చు, సిపిఐ నుంచి కావచ్చు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ, మరి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోరుకున్నారు ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పాలన
ఎప్పుడు అంతమైపోతుందని దానికి కేసీఆర్ ముందస్తుగా ఎన్నికలు తీసుకొచ్చి మరి ఆ పాలన అంతమంచే కార్యక్రమం చేయడం భాగంగా మరి ఈరోజు ఏదైతే బీజేపీ నుంచి సిపిఐ నుంచి టీజీపీఎస్ నుంచి మరి మిగతా పార్టీల నుంచి సిపిఐ నుంచి చేరిన కార్యకర్తలకు నాయకులకు స్వాగతం తెలియజేస్తూ మరి తప్పకుండా 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ మంచి మేనిఫెస్టోతో ముందుకు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరక్తి చెంది అనేక వర్గాల అనేక సెక్షన్ల ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇది ఆశీర్వాద నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విజయానికి నాంది అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జైపూర్ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు ఎంపీ బాల్క సుమన్ బేషరతుగా ఇందారం ఓపెన్ కాస్ట్ ఆపాలి, జైపూర్ సింగరేణి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలి, ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 25 రూపాయలు చెల్లించాలి, భూమి కోల్పోయిన భూస్వాస్థితులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి, స్థానికులకు 610 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి, రేడియేషన్ వల్ల ఏర్పడే వ్యాధులను నియంత్రించడానికి ఈ ప్రాంత అభివృద్ధికి హాస్పిటల్ సౌకర్యం కల్పించారు. లేని పక్షంలో ఈ అధికార పార్టీ ఎంపీ బాల్కసుమన్ గారిని మరియు మాజీ ఎంపీ నల్లాల ఓదేల్ గారు, ఇందారం జైపూర్ మండల ప్రజలు ఇద్దరు నేతలను బహిష్కరిస్తామని తరిమి కొడతానని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చిప్పకుర్తి సుధాకర్, సతీష్ గౌడ్, నర్సయ్య, అన్వర్ ఖాన్, ఓదేలు, ఫత్తూర్ మరియు తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మండలంలో ఇవాళ బాల్కసుమన్ గాని టీఆర్ఎస్ నాయకులు గాని ఓట్లు అడగడానికి వచ్చే ముందు మాత్రం సిగ్గు లేకుండా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎస్టీటీపీలో పనిచేసే ప్రతి కార్మికుడిని మీరు పర్మనెంట్ చేయాలని చెప్పి మొదటి డిమాండ్ అది చేసినాకనే మీరు రావాలి. అదేవిధంగా ఇందారం ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసినాకనే ఈ ఇందారంలో మీరు ఓట్లు అడ్డడానికి రావాలి. అదేవిధంగా మీరు ఈ ప్రాంతంలో రైతు సోదరులు ఎంతమంది భూములు కోల్పోయారో ఈ ప్లాంట్ కింద వాళ్ళందరికీ బేషరతుగా నష్టపరిహారం చెల్లించినాకనే మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే రోడ్డుకి 2 సార్లు శంకుస్థాపన చేసి ఇవాళ పాపం గట్టా అనే ఒక మంచి యువకుడి ప్రాణానికి మీరు బలి తీసుకున్నారు. దీనికి మూల్యం ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో జైపూర్ మండలంలోని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. బాల్కసుమన్, నువ్వు కేసీఆర్ కుక్క అనే విషయాన్ని మరొక్కసారి మర్చిపోవద్దు. ఇవాళ ఓదెలు ఆడుతున్న దొంగ నాటకంలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీ ఇద్దరిని ఖచ్చితంగా ప్రజలు రేపు ఎలక్షన్లలో తరిమి కొడతారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.
శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి. మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్ళనరాల వాపులు, వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్. దీర్ఘకాలికంగా మానని గాయాలకు, కాలిన గాయాలకు, డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ, వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు. హెర్నియా, హైడ్రోసిల్, హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును. అపెండిసైటిస్, చేతుబుడ్డిలో రాళ్లు, గర్భసంచి సంబంధిత ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మొహంపై ప్రమాదకర గాయాలకు రొమ్ము గడ్డలు, కడుపులో గడ్డలు, చీము గడ్డలకు, శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును. సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోర్ట్ రోడ్ వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. బతుకమ్మ దసరా పండుగ నెలకొంది. దుకాణాలు, లేడీస్ ఎంపోరియం, చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్త్ర దుకాణాల్లో గిరాకీ పెరిగింది. పండుగ పూట పెద్ద పెద్ద వస్త్రాలు డిస్కౌంట్ ఆఫర్లు పెడుతూ గిరాకీని పెంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏ ఒక్కరూ పండుగ గిరాకీని పోగొట్టుకునేందుకు వ్యాపారులు సిద్ధంగా లేరు. ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో మహిళలను, యువతను ఆకట్టుకునే యత్నాలు చేస్తున్నారు. తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ పండుగకు వస్త్రాలు, పండుగకు వివిధ వ్యాపార సంస్థలు ఇస్తున్న ఆఫర్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ముఖ్య పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని పండుగ వాతావరణ వ్యాపారంతో కలకలలాడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులకు డిస్కౌంట్ ఆఫర్లు వ్యాపారులు పెరుగుతుండటంతో తమ ఇళ్లలో లేని వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఇదే మంచి అవకాశంగా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడి దుకాణాలు పండగ శోభతో కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణాల్లోనూ పండుగ సమయంలో రోజుకి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సద్దుల బతుకమ్మ ఉత్సవాలను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని తాజా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి జిల్లా ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో మన బతుకమ్మ సంబరాలు, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పరంగా, మన హిందూ సాంప్రదాయ పరంగా మరుగున పడవంటివి. బతుకమ్మ ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మన కవితమ్మ గారు. ఎందుకంటే బతుకమ్మ అంటే మనం అందరు కూడా ఒక సాంప్రదాయ పరంగా ఒక దిక్కేమో మన గౌరమ్మ మనం పెట్టుకొని, మరి ఒక దిక్కు దుర్గాదేవులు మనము పెట్టుకొని ఇదేమో మనం బతుకమ్మలు ఆడుతున్నాం. కాబట్టి నిజంగా ఇది దుర్గాదేవి నవరాత్రులలో మరి ఈరోజు మేము ప్రతి వాడవాడ కూడా బతుకమ్మలు ఆడడం అనేది మన తెలంగాణ సాంప్రదాయ పరంగా మరి అవిటిని మరుగున పడడం వంటి బతుకమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చడం వంటి మరి కవితమ్మ గారికి మరి ఆమె కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మా తరఫున, మా నియోజకవర్గ మహిళల తరఫున, అట్లనే మా మహిళా సోదరుమల్ని అందరూ కూడా చాలా చక్కగా బతుకమ్మలు అందరూ కూడా పేరుస్తూ మరి గౌరవమ్మ పేరుస్తూ మరి అందరూ కూడా అన్ని ఇళ్లలో వాకిళ్లలో మరి బతుకమ్మ సంబరాలు చేయడం అనేది నిజంగా చాలా మంచి సాంప్రదాయం. కాబట్టి ఇంకా ముందు కూడా బతుకమ్మ ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు నుంచి ప్రారంభించుతున్నారు. కాబట్టి ఈరోజు అమావాస, చుక్కల అమావాస నుంచి ప్రారంభిస్తున్నారు. 9 రోజులు సద్దుల రోజు కూడా మరి మంచి గవర్నమెంట్ పరంగా కూడా అక్కడక్కడ జిల్లాల వారీగా కూడా మరి అన్నీ ఒకటే చోట ఆడుకోవడానికి మరి అధికార పరంగా కూడా చేసుకోవడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఒకటే చూడండి, అందరినీ ఒకటి చోట ఆడుకోవడం, తర్వాత అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఎంజాయ్మెంట్ చేయడం అనేది చాలా మంచి
ఒక శుభ పరిణామం. ఇంకోటి ఏమంటే మనం అందరూ కూడా ఒక బతుకమ్మ ఎక్కడ ఆడతారు ఎక్కువ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడతారు అనేది ఇది ఒకటి. అందరికీ ఇవాళ మహారాష్ట్రలో కావచ్చు, ఇవాళ బాంబేలో కావచ్చు, తర్వాత పోయినసరి కూడా మళ్ళీ మరి కవితమ్మ గారు బాంబే తీసుకుపోవడం జరిగింది. అక్కడ తీసుకుపోయిన తర్వాత మేము అనుకున్నాం ఈ బాంబేలో ఆడతారు బతుకమ్మ, కానీ అక్కడ కూడా చాలా చక్కగా వాళ్ళ సాంప్రదాయపరంగా చాలా చక్కగా బతుకమ్మ పేర్చి మరి వాళ్ళు కూడా బతుకమ్మలు ఆడడం జరుగుతుంది. అమెరికాలో కానీ తర్వాత లండన్లో కానీ బతుకమ్మ పండుగ అనేది అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మా తెలుగు సాంప్రదాయపరంగా బతుకమ్మలు ఆడుతున్నారు. మా మహిళా సోదరులు అందరూ కూడా శుభాకాంక్షలు. కమాన్పూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ యువసేన సభ్యుల చేత ప్రతిష్ఠించబడి ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్న దుర్గమ్మ మండలంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మన మంత్రిని తాజా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పుట్ట మధుకర్ గారు అనంతరం నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి యువ నాయకులు రామారావు గారు, మాజీ సర్పంచ్ ఇనగంటి భాస్కర్ రావు గారు, రైతు సమితి మండల నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నియోజకవర్గ ప్రజలకి మాతా నవరాత్రోత్సవాల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం వరకు ఇంకా కూడా పెద్ద ఎత్తున మన మంత్రి ప్రాంతం సుభిక్షంగా ఉండడాని కోసం ఈ నవరాత్రోత్సవాల దుర్గామాత మనకు అనుకూలించాలని ఆ భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ ముందస్తుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మా కుటుంబ సభ్యులైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, మా శ్రేయోభిలాషులకి అందరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాముత్తారం గ్రామంలోని గిరిజన తాండాలో గిరిజన సంస్కృతి ప్రతీక తీజ్ ఉత్సవాల ముగింపు. కొమరంభీం జిల్లా రెప్పన మండలంలో కాంగ్రెస్ లోకి చేరిన 200 మంది కార్యకర్తలు. ఇందారం ఓసీపీని ఆపకపోతే ఎంపీ బాల్కసుమన్ ని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేల్ బహిష్కరిస్తాం. తెలుగుదేశం పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్. పండగ సందడి, కిక్కిరిసిపోతున్న వస్త్ర దుకాణాలు, భారీ డిస్కౌంట్ ఆఫర్లు, కోట్ల రూపాయల వ్యాపారం. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులచే ప్రతిష్ఠించబడిన దుర్గామాతకి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.